అన్నా చెల్లెల బంధానికి అర్థమే ఉంది? నీకు తగాదాలు ఎన్ని రావచ్చు, శత్రువుని కూడా మనం అట్లా కోరుకోం కదా. కానీ ఆవిడ ఆ స్థాయికి దిగజారిందంటే ఇంకా అసలు ఏం విలువ ఉన్నట్లు. ఆ కాంగ్రెస్ పార్టీ పిచ్చి పార్టీ కాకపోతే అటువంటి ఆవిడని పార్టీ అధ్యక్షురాలను పెట్టుకోవడం ఏంటి? ఈ ఆవిడెళ్ళేమో బీజేపీ వాళ్ళకి, బీజేపీతో కూడిన టీడీపీకి మద్దతు ఇవ్వడం ఏంటి? అయినా కూడా వాళ్ళు చెవులు మూసుకుని కూర్చోవడం ఏంటి? ఇది అంతా కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కొన్ని పద్ధతులుగా ఉండాలి కదా, అదేమీ లేకుండా చేయటం ఏంటి? అసలు ఇంకోటి నా బేసిక్ ప్రశ్న ఏమంటే, రైట్, నీకు అన్నకు సంబంధించి ఆస్తి నీకు రావాలని చెబుతున్నావు, ఓకే, నాకు అభ్యంతరం లేదు, చెప్పండి. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత జగన్ అయిన అంటాం, షర్మిల అయినట్టం, చంద్రబాబు గారిని అయినట్టం అట్లా అంటాం, మనమే కాదను నిజంగా ఆవిడకి ఆ కోరిక ఉంటే. అయితే అది హద్దులు దాటకూడదు. అసలు నీకు ఆస్తిలో హక్కు ఉంటే నువ్వెందుకు కోర్టుకు వెళ్ళు? కోర్టుకు వెళ్ళి ఇది నాకు హక్కు, మా అన్న ఇవ్వట్లేదని చెప్పు, అడుగు. ఎందుకు అడగట్లా అంటే దాని అర్థం ఆవిడకి హక్కు లేదని. ఆవిడకి తెలిసే సంగతి హక్కు లేకపోయినా జగన్ ఆ స్థాయిలో ఏ అన్ని ఇచ్చాడండి. ఇప్పుడు ఆయన ఎవరు నాని శ్రీనివాసరావు గారి వీడియోలు ఇప్పుడు బయట తిరుగుతూ ఉన్నాయి. దాంట్లో నేను చేసిందే కాకుండా ఇంకా వేరే కూడా తిరుగుతున్నాయి. దాంట్లో ఆయన ఓపెనింగ్ చెబుతున్నాడు, చంద్రబాబు గారు కనీసం ఆయన సోదరి అనారోగ్యానికి గురైతేనో ఏదో అయితే కూడా పలకరించడం కూడా పలకరించలేదని చెబుతున్నాడు ఆయన. పోనీ ఆయన చంద్రబాబు గారు ఏమన్నా ఆయన చెల్లెళ్ళకి తమ్ముడికి ఏమన్నా ఆస్తి రాసిచ్చాడా? అమ్మానమ్మ గారి ఆస్తి అంటే తల్లి ఆస్తే కదా, అందరికీ వర్తిస్తుంది కదా. మరి ఆయన కొడుకు ఎందుకు రాయించుకున్నాడు? మనవాళ్ళందరికీ, మనవరాళ్ళందరికీ ఇవ్వాలి కదా. 5 ఎకరాల ఇష్యూలో మరి 5 ఎకరాలు తన ఒక్కడికే రాయించుకున్నాడు, తన కొడుకే రాయించుకున్నాడు కదా. అంటే ఒక మనవాడికి ఎట్ట రాసింది? ఇవన్నీ తెలియదు కాదు, షర్మిలకి ఏదో పిచ్చి పట్టినట్లు చేస్తా ఉంది. దురదృష్టకరం అదంతా కూడా. ఈ చంద్రబాబుకి ఏదో మేలు చేస్తే తనకేదో ఉపయోగపడతాడు అనుకుంటున్నారు, కానీ రాజకీయంగా ఆయన అట్లా ఆ దశలో ఉపయోగపడతాడని లేదా ఆ రకంగా రాజకీయంగా అతను ఆవిడకి ఏదో మేలు చేస్తాడంటే అది భ్రమే అవుతుంది. కాకపోతే ఆయన రాజకీయంగా కాంగ్రెస్ని, బీజేపీని వాడుకోగలుగుతున్నాడు, వాడుకుంటాడు, కొంతకాలం నడుస్తుంది అట్లా. ఇంకొక పాయింట్ ఏంటంటే, నిజంగానే నీకు ఆ తల్లి అక్కడ అరెస్ట్ అయితే మాత్రం అరెస్ట్ అవుతారని చెప్పి తల్లి మీద చెల్లి మీద కేసు పెడతారు, అది ఏంది? తనకి ప్రమాదం వస్తున్నప్పుడు కూడా ఆయన అది కేసే కాదు, అది ఒక పిటిషన్ వేశాడు. పిటిషన్ వేయొద్దు, నువ్వెళ్ళి జైల్లో కూర్చొని ఏ చెల్లెని చెబుతుందండి, కానీ షర్మిల గారు చెబుతున్నారు. అంటే మేము మాబోటి వాళ్ళం, మేము అనుకునేవాళ్ళం ఎందుకు జగన్ గారు ఇవిడికి పదవి ఇచ్చి ఉండొచ్చు కదా అని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, పదవి ఇచ్చి ఉంటే ఇంకా రచ్చ చేసి ఉండేది, ఇంకేదో పదవి కావాలని గొడవ చేసి ఉండేది. పైగా హోదాలో ఒక అధికార హోదా అంటే ఒక పదవిలో ఉంటే ఆ హోదాలో ఇంకా ఎక్కువ ఆవిడికి ప్రాధాన్యత వచ్చి ఉండేది, దేశవ్యాప్తంగా కానీ ఇతరత్ర. సో ఆవిడకి ఇట్లాంటి ఆవిడకి ఇవ్వకుండా అతను ఈ తత్వాన్ని గమనించే ఇవ్వలేదేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. పదవి ఆస్తి 200 కోట్లు ఇస్తేనే ఇంత రచ్చ చేసిన ఆవిడ, ఒక పదవి ఇస్తే ఇంకా అది కాదు, ఇది ఇవ్వు అని ఇంకా అడగడానికి గ్యారంటీ లేదు కదా. సో అందువల్ల ఏ రకంగా చూసినా షర్మిల గారి వైఖరి పూర్తిగా అన్యాయం, దారుణం, హేతుబద్ధం కాని రీతిలో జగన్ గారి మీద చంద్రబాబు గారి కంటే ఎక్కువ డబుల్ టాక్ చేసి, పచ్చి బురద వేసి, పచ్చి అబద్ధాలు చెబుతూ నానా అసహ్యంగా చేస్తున్నారు. దురదృష్టం. మొన్న అంతకుముందు ఆవిడే చెప్పింది కదా, నా అన్న అంటే ప్రాణం అని. అలాంటి అన్న ప్రాణాన్ని పోయినా పర్వాలేదు అన్నట్టు ఇప్పుడు మాట్లాడటమే బాధ.